సూపర్. ఇప్పుడు మధ్యాహ్నం అంతటే కాబట్టి ఇంకా వేడివేడిగా ఏం చేసుకోలేను కూడా, ఆల్రెడీ రైస్ తినేసాను. అబ్బా చూసారుగా ఎంత పెద్దగా ఉందో వర్షం, అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సూపర్ అన్నమాట, పైనుంచి స్టెప్ పైనుంచి వస్తూ ఉన్నాయన్నమాట వాటర్ చూడండి. వర్షం అయితే పెరుగుతూ ఉంది, తుఫాన్ ఉందంట అందుకే పడుతుందా ఏమో. ఇక నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి కలిపెట్టేసుకున్నాను. ఇడ్లీ పిండి ఇంకా కూడా వాచ్ చేసి పెట్టేశాను పక్కన. ఇంకా ఇవి వచ్చేసి వాచ్ చేయాలన్నమాట రాగి గ్లాసులు. ఎందుకో ఎప్పుడు తోమినా కూడా ఇలా నల్లగా అయిపోతాయి. టూ డేస్కి ఒకసారి పీతాంబరం పెట్టి తోమాల్సిందే అనమాట అవి. వచ్చేసి ఎగ్స్ ఇప్పుడు ఆమ్లెట్ వేయాలంట, బాయిల్ చేస్తాను రా అంటే ఆమ్లెటే కావాలి అంటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అవుతుంది అనమాట మా ఇద్దరికి రైసు. ఇంకా ఇడ్లీ పెట్టేస్తాం కదా, ఇంకా వడ కూడా కావాలి అంటున్నాడు. ఇడ్లీ వడ కాంబినేషన్ బాగుంటుంది కదా. నేనైతే వడ ప్లస్ ఇడ్లీ ఇక్కడ నేనైతే వడకు రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే కడిగేసుకున్నాను, ఇప్పుడు కడిగేసి నానబెట్టేస్తాను. ఫస్ట్ నానబెట్టేసి మార్నింగ్ అయ్యే రుబ్బుకుంటాను. నేను ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి నేనైతే ఇప్పుడు వాటర్ అంతా ఉంపేసుకున్నాను, డ్రైగా అవ్వనివ్వండి అవ్వాలి అనేసి కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఇవైతే వాటర్ అలా ఉండనివ్వండి. ఇడ్లీ అండ్ వడ అని చెప్పాను కదా కాంబినేషన్, అది అనమాట. ఇప్పుడు ఇంకో ఇడ్లీ పిండి నేనైతే ఇడ్లీ పిండి ఇలా కలిపేసుకొని ఒకసారి మంచిగా చాలా స్మూత్ గా వస్తాయండి ఇడ్లీలు మాత్రం, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను పిండి మీకు ఎలా కలపాలో చాలాసార్లు చూపించాను బ్లాగ్స్ లో చూడండి. ఒకవేళ లేదు చూడలేము అనుకుంటే నాకు ఒకవేళ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు చూపిస్తాను, ఓకేనా? వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ రుద్దుకుంటాను ఇప్పుడు. చూడు సరే బాగుంది బాగుంది. ఇలా ఆయిల్ రుద్దేసుకోవాలి ఫస్ట్. అందరూ సేఫ్ గా ఉండండి అండి, ఇంట్లోనే ఉండండి. నేనైతే కరోనా తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టిఫిన్ చేయడం, అంటే ఇడ్లీ చేయడం. కరోనా తర్వాత ఇడ్లీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఉప్మా చపాతి అలాంటివి చేశాను కానీ కరోనా తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం ఇడ్లీ చేయడం. ఇంకా నేనైతే ఇడ్లీ పిండి మంచిగా అయిపోయింది, భలే స్మూత్ గా ఉంటాయి. నేనైతే చూడండి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. చట్నీ చేస్తా ఇట్లా లోపు చేస్తా. కానీ నువ్వు కానీ లోపల చూడొచ్చు. చూడండి వంట చేసేటప్పుడు వచ్చి ఇంకా తాయిస్తా ఉంటాడన్నమాట వీడు.
ఇదైతే పెట్టేసాను నేను గిన్నెలో పెట్టేస్తున్నాను చూడండి ఆల్్రెడీ వేడి నీళ్ళు పెట్టేసాను అన్నమాట ఇప్పుడు దీంట్లో పెట్టేసి మూసివేయడమే హై టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఇదైతే నేను ఫ్రిజ్ లో పడేస్తాను ने पल्ली वे फ्लान पल्ल की वो पड़ चाली पनी चपते नताईस्ने पल्ली वे फस्ट चला वेस वड़पिंड आलरे ड्रई अंका टेप कवर दी इंका वाटर वेल्सा अवसर लेते मन पचिमिर्ची वे चालू अल्लम मुक्कल सता वेस దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఏమేం వేసుకోవాలి చూద్దాం ఆల్రెడీ నేను జీలకర్ర వేసాను సాల్ట్ దీంట్లో మీకు కనబడుతుందా అండిస్లో తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం కరివేపాకు రెంబలు ఒక వంట సోడా అన్నమాట కొంచెం ఒక చిటికెడు రెండు చిటికెలు అంతే వంట సోడా salt కరివేపాకు వేసాను రుబ్బుకునేటప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం అలా వేసుకోవాలి గజిబిజి గందరగోళం అన్నమాట నాకు అంటే డైలీ ఉండేది మీకు అది షేర్ చేస్తున్నాను
వడపిండి ఇలా అనుకుంటే హెయిర్ ఫామ్ అయ్యి మంచిగా స్మూత్ గా వస్తాయి అన్నమాట వడలు చూడండి ఇప్పుడు అయితే ఆయిల్ హీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం లూజ్ అయ్యిందండి మా బాబు ఎలా సతాయించాడో చూసారు కదా మీరు నా వంట తంటాలు ఇలా ఉంటాయి అన్నమాట నా వంట చేసేటప్పుడు తంటాలు ఇట్లా ఉంటాయి నా ఇంట్లో చూడండి అలా వేసేసుకోవడమే ఇలా ముద్ద వాటర్ అద్దుకొని ఇలా ముద్ద తీసుకొని అలా ఆయిల్ లో ఇలా వేసేసుకోవడమే అలవాటు లేదు అనుకున్న వాళ్ళు నేను ఒక కమ్యూనిటీ లో ఒక లింక్ పెడతాను అది ఓపెన్ చేసి చూడండి ఈజీగా 2 మెథడ్ లో వడలు ఎలా వేసుకోవాలో చూపించాను అన్నమాట అక్కడ అది కూడా పొట్టు పప్పుతో చూపించాను చాలా బాగుంటది ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి వడలు మాత్రం పిండి అనేది వడపిండి అనేది మెయిన్ మనం వాటర్ లో వేస్తే ఇలా పైకి తేలాలన్నమాట వెన్నలాగా అలా తేలితేనే వడ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం సిమ్ టు హై లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఎందుకంటే లోపల కూడా పిండి ఉడకాలి కదా అదన్నమాట చూడండి బలి బబుల్స్ వస్తున్నాయి కదా నేనైతే చిన్నప్పుడే తీసుకున్నాను ఎందుకు అంటే ఆయిల్ కాగిన అంటే ఇట్లా హీట్ అయిన ఆయిల్ ఎక్కువ యూజ్ చేయద్దు కదా అందుకే 1 వీక్ లోపలే అయిపో కొట్టేసేయాలన్నమాట ఆయిల్ కూడా లేకపోతే పాయిజన్ అయిపోతుంది ఆయిల్ కొంచెం బ్రేక్ అవుతుంది ఏమనుకోకండి ఎందుకంటే నేను హ్యాండ్ తో మేనేజ్ చేస్తున్నా అన్నమాట ఫోన్ అనేది చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేమైతే ఇంకా ఎంచక్క ఎంజాయ్ చేస్తామన్నమాట వడ ఇంకా టిఫిన్ అయితే లేట్ అయిపోయింది ఈరోజు ఆల్మోస్ట్ 10 అయిపోయింది ఎందుకంటే తెలుసు కదా కరోనా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేసి కొంచెం అదనమాట లేవలేకపోతున్నాను మొత్తం మార్నింగ్ బాడీ పెయిన్స్ బాగా అది ఫ్రెండ్స్ హెల్త్ అయితే డాక్టర్స్ అయితే 3 మంత్స్ పడుతుంది కోలుకోవడానికి అన్నారు ఓకే ఇవైతే మనం తీసి వేసుకుందాం ఇవి మాకు ఫుల్ అయిపోతాయి ఇంకా 2 ఇడ్లీలు 2 వడలు తింటే ఫుల్ అయిపోతుంది ఆ మిగతా స్నాక్ లాగా తినేస్తాడనమాట బాబు అప్పుడొకటి ఇంకా ఇడ్లీ ఎందుకని పెట్టామంటే వేరే వాళ్ళకి పంపించాలి అందుకే పెట్టానండి ఓకేనా ఇంకా చాలా ఫఫీగా వచ్చాయి
చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయి వడలైతే సూపర్ అన్నమాట చాలా బాగా వచ్చాయి ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయలేదు మీరు చూస్తున్నారా కాల్తుంది వడ ముట్టుకోలేను ఇప్పుడు ఓకే అండి టిఫిన్ చేద్దాం ఈ రోజు మా టిఫిన్ అయితే ఇది అన్నమాట ఎందుకో చాలా రోజుల తర్వాత ఒక పోపు